అంటే ఏమంటే నేను రేపు షోకి వెళ్తున్నాను, బాబుని మీద చూసుకోవాలి జాగ్రత్తగా అని. ఆ ఫెసిలిటీస్ అన్నీ మీకే ఉన్నాయండి, మాకు లేవు. అందుకనే నేను అప్పుడప్పుడు అక్కడ ఉండేటువంటి హస్బెండ్స్ని ఒక 6 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇక్కడ తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇక్కడ ఉండే హస్బెండ్స్ ఎంత బుద్ధిగా ఉంటారండి అసలు. మాకు ఈ మధ్య కాలంలో జెప్టోలు బ్లింకిట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ మీకు మాత్రం ఎనీ టైం ఇట్లా ఏది కావాలండి అనగానే తీసుకొని వచ్చి చేసే ఇంత పద్ధతిగా ఇంత బుద్ధిగా ఉండేటువంటి మగవాళ్ళందరికీ కూడా జోహార్లు, జోహార్లు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకో కాస్త నేను మగపక్షపాతి అయిపోయాను శ్రీలక్ష్మి. ఎస్, ఇక్కడ ఉండే వాళ్ళని చూస్తుంటే ముఖ్యంగా మన శ్రీనివాస్ గనగోడి గారు. శ్రీనివాస్ గనగోడి గారు వైఫ్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? అంతే కదండి. ఎంత టాప్ పొజిషన్స్లో ఉన్నా సరే ఇంట్లో మాత్రం ఆ పాలకూర దగ్గర నుంచి అలాగే పెరుగు, పాలు, పిల్లల డైపర్లు, టిష్యూలు, అలాగే బ్రెడ్ జాము, వీటన్నిటితో అన్నింటినీ కూడా చూసుకుంటూ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ మీ లైఫ్ ఈ మధ్య మధ్యలో ఇలా సరదాగా కొన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం చెప్తూ, మరి ఈరోజు నేను గెస్ట్ అంట, నేను యాంకర్ కాదని చెప్పారు ముందే. ఈరోజు శ్రీలక్ష్మి ఇస్ ద యాంకర్. సుమ పక్కన యాంకరింగ్ అంటే ఇట్లా తప్పటడుగులు వేస్తూ తడేలు పని పడిపోయే ముందర ఒక చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చేసాం మీకోసం కూడా. అవునా? ఎంతది? ఇటు పక్కకు వచ్చి చూద్దామా? మళ్ళీ వేయవుగా నేనే దాన్ని రెండోసారి చూడలేను.